ఏపీలో త్రిముఖ పోటీ జరిగే పక్షంలో అంతిమంగా నష్టపోయేది ఎవరు? జనసేనాని బలాబలాలపై బీజేపీకి ఎలాంటి అంచనాలు ఉన్నాయి? తమను ధిక్కరించిన చంద్రబాబుపై మోదీ షా ఎలాంటి కసితో ఉన్నారు? భారతీయ జనతా పార్టీ రూపొందించిందని చెబుతున్న ఈ వ్యూహం నిజమై అమలు జరిగితే ఆంధ్రప్రదేశ్లోని ప్రజా ప్రయోజనాలు గాలికి పోయి కులాల కుంపట్లు రగులుకుంటాయి. అధికారం కోసం కమ్మ కాపు రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోరు కేంద్రీకృతమవుతుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉన్నందున ఈలోపు ఏం జరుగుతుందో తెలియదు. తమను ధిక్కరించిన చంద్రబాబుకు వ్యతిరేకంగా అన్ని శక్తులను సమీకరిస్తున్న భారతీయ జనతా పార్టీ మున్ముందు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అన్నది కూడా తేలవలసింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో గాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గాని తనకు వ్యక్తిగతంగా విరోధం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే విభేదించవలసి వస్తున్నదని చంద్రబాబు వివరణిస్తున్నప్పటికీ మోదీ షాల మనస్తత్వం తెలిసిన వారెవ్వరూ వారు మౌనంగా ఉంటారని అనుకోరు. సిపిఐ నాయకుడు నారాయణ వ్యాఖ్యానించినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడానికి కూడా వెనకాడకపోవచ్చునన్నది బలమైన అభిప్రాయంగా ఉంది. జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రకమైన ప్రచారాన్ని గత కొద్ది రోజులుగా ఉద్ధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ రావుపై నమోదైన కేసులో మంత్రి లోకేష్ పేరు కూడా ఉందని, జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగినట్టుగానే చంద్రబాబుపై కూడా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసి సిబిఐ విచారణకు ఆదేశాలు పొందడం ఖాయమని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వేయబోయే అడుగులు ఎలా ఉండబోతున్నాయన్న విషయమై రాజకీయ వర్గాలలో ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతానికైతే రాష్ట్రంలో చంద్రబాబుది పైచేయిగా ఉంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా అందరూ ఒక్కటవుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్లకు భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధాలున్నాయని అత్యధికులు నమ్ముతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రయోగం సఫలమై వచ్చే ఎన్నికలలో త్రిముఖ పోటీ జరిగితే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. దీనికి తోడు చంద్రబాబును బోనెక్కించాలన్న ఆలోచనతో విజయసాయిరెడ్డి తరచుగా ప్రధానమంత్రి మోదీని కలవడం తమకు రాజకీయంగా నష్టం చేస్తున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. భారతీయ జనతా పార్టీకి మాకు పరోక్ష సంబంధాలున్నాయని ముస్లింలు అనుమానిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి ముస్లింలు, క్రైస్తవులు మాకు దూరమయ్యే ప్రమాదం ఉంది అని ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు టార్గెట్ గా మారిన చంద్రబాబు నాయుడుకు అపార అనుభవం ఉండడంతో పాటు 2004 ఎన్నికలలో చేసిన తప్పులను మరిచిపోలేదు కనుక ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతానికి ప్రజలలో ఆయనపై ఎంతో కొంత సానుభూతి ఉంది. ఒక్కడిని చేసి ఏడిపిస్తున్నారన్న అభిప్రాయాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉన్నందున అప్పటి వరకు ప్రజలలో ఇదే అభిప్రాయం ఉంటుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. ప్రచారం జరుగుతున్నట్టుగా చంద్రబాబుపై కేసులు నమోదైతే ఆయనపై ప్రజలలో మరింత సానుభూతి ఏర్పడే అవకాశం లేకపోలేదు. అవినీతి విషయంలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు దొందు దొందే అన్న అభిప్రాయానికి ప్రజలు రాలేదనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి రాజకీయాలలో చోటు చేసుకునే పరిణామాలు కూడా రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నరేంద్ర మోదీ నాయకత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ జతకట్టనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశానికి పలు పార్టీలు హాజరయ్యాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు నడుం బిగించారు. తనపై వ్యక్తిగత కక్ష సాధింపులు మరింత పెరిగితే చంద్రబాబు నాయుడు